Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR Pai Chandrababu Pogadatala Venaka Rajakeeyam. Balakrishna host ga vyavaharistunna Unstoppable 2 show lo TDP adhineta AP Maji CM Chandrababu palgunnaru. Aha lo telecast avutondi. Ee show lo Chandrababu aneka amsalapai spandincharu. NTR ను ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించే నాటి పరిస్థితులు మొదలు అన్ని పరిస్థితులపై ఓపెన్గా మాట్లాడారు. ఈ క్రమంలో జీవితంలో తన స్నేహితుల గురించి అనేక విషయాలు చెప్పిన చంద్రబాబు తన లైఫ్లో ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ మారుతూ వచ్చారని అన్నారు. ఎలిమెంటరీ స్కూల్లో మంచి స్నేహితులుగా ఉన్నవారంతా ఆగిపోయారని అన్నారు. యూనివర్సిటీలో కూడా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళని వారు వేరే వేరేగా సెటిల్ అయిపోయారని అన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక తాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమని అన్నారు. ఇద్దరం కలిసి చాలా తిరిగామని చెప్పారు. మంత్రులు ఎమ్మెల్యేలుగా బాగా తిరిగామని ఢిల్లీకి వెళ్లామని తెలిపారు. తాము ముఖ్యమంత్రులనే దించామని అన్నారు. అయితే తాను టీడీపీలోకి వెళ్ళాక ప్రత్యర్థులుగా మారి రాజకీయంగా ఫైట్ చేస్తామని చెప్పారు. తమ మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని తెలిపారు. అయితే చంద్రబాబు వైఎస్ఆర్ గురించి ఈ విషయాలు ప్రస్తావించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ కేంద్రంగా రాజకీయాలు నడిపే ప్రయత్నం ఇటు టీడీపీ అటు వైసీపీలు చేస్తున్నాయి. తమకు ఎన్టీఆర్ అంటే గౌరవమే అని చంద్రబాబు కంటే ఎన్టీఆర్ను తామే ఎక్కువగా గౌరవిస్తామని వైసీపీ నేతలతో పాటు సీఎం జగన్ కూడా పలుసార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే విషయాన్ని కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ప్రచారంలోకి బలంగా తీసుకెళ్లాలనే వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతోందనే వాదన కూడా ఉంది. ఇలా చేయడం ద్వారా ఎన్టీఆర్ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఉండడంతో పాటు వారిని తమ వైపు తిప్పుకోవచ్చనే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే రకమైన వ్యూహంతో వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో తనకు వైఎస్ఆర్తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా వైఎస్ఆర్ గొప్ప వ్యక్తి అని, ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్తో ఆయనను పోల్చలేమనే వాదనను తెరపైకి తీసుకురావాలని టీడీపీ అధినేత భావిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.